హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ టెక్ రియాలిటీ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫేక్ ఎర్నింగ్ వెబ్సైట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వాటి గురించి అయితే చెప్తాను సో గైస్ ఇటువంటి టాపిక్స్ వచ్చేసి చాలా మంది అయితే స్కిప్ అయితే చేస్తుంటారు కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అయితే కంపల్సరీగా షేర్ అయితే చేయండి సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కానీ ఈ వీడియోని ఒక లైక్ అనుకుంటే ఈ వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ వీడియోని అయితే లైక్ చేస్తారనుకుంటున్నాను అండ్ అలాగే మీకు కానీ ఆన్లైన్ ఎర్నింగ్స్ అండ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే పెట్టుకొని సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసాం సో గైస్ ఇప్పుడు వచ్చేసి మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను అండ్ ఈ యొక్క పాయింట్స్ని మీరు బేసెస్ చేసుకొని ఏదైనా వెబ్సైట్ అనేది మనకి జెన్యునా లేదంటే ఫేక్ వెబ్సైట్ అనేది మీరు నైంటీ పర్సెంట్ ఒక అంచనా వేసే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి చెక్ ద యూఆర్ఎల్ సో గైస్ ఇక్కడ మీకు యూఆర్ఎల్ అంటే మనకి ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక అడ్రస్ అయితే ఉంటుంది ఆ ఒక అడ్రస్ వచ్చేసి మీరు ఏదైనా వెబ్సైట్ లోడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ సర్చ్ బార్లో అయితే వస్తుంది మనకి ఎగ్జాంపుల్గా గూగుల్ ఉందంటే మనకి డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ అని అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనం యుఆర్ఎల్ అని అయితే అంటాం సో ఇది వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెక్ చేసుకోవాలి మీరు ఏ వెబ్సైట్కైనా కొత్త న్యూ వెబ్సైట్కి విజిట్ చేసినట్టయితే మోస్ట్లీ వచ్చేసి మనకి ఎర్నింగ్స్ వెబ్సైట్లోనే ఫేక్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి సో ఇది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను సో గైస్ ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు వచ్చేసి గూగుల్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ అని అయితే క్లియర్గా అయితే ఉంది ఇలా ఏమైనా వెబ్సైట్స్ ఉన్నట్టయితే వాటిని మనం జెన్యున్ అని అయితే అనుకోవచ్చు సో ఇలా కాకుండా మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ టీకే కానీ లేదంటే గూగుల్ డాట్ ఎస్టీ కానీ ఇలా డొమైన్ ఏమైనా వేరేగా ఉన్నట్టయితే అవి వచ్చేసి మనకి మ్యాక్సిమం ఫేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో గైస్ అటువంటి వెబ్సైట్స్కి అయితే మీరు విజిట్ అయితే అవ్వకండి అండ్ మీరు ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు గూగుల్ అని అయితే చెప్తున్నాను ఇక్కడ మీకు ఎర్నింగ్స్ డాట్ టీకే అని ఉండొచ్చు లేకపోతే ఎర్నింగ్స్ డాట్ ఎస్టీ అని అయితే ఉండొచ్చు సో మీకు ఎలా ఉన్నా డాట్ ఎస్టీ కానీ డాట్ వి కానీ వేరే ఏ డొమైన్ ఉన్నా కూడా ఆ ఒక వెబ్సైట్ని అయితే నమ్మకండి అండ్ ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి లుక్ ఫర్ ద హెచ్డిటీపీఎస్ సో గైస్ ఇక్కడ మీకు హెచ్డిటీపీఎస్ అనేది మనకి వెబ్సైట్ సెక్యూరిటీకి సంబంధించింది సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ అయితే చెప్తాను సో గైస్ ఇక్కడ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను అండ్ గైస్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి కదా మీరు ఇక్కడ యూఆర్ఎల్ లో అయితే చూడొచ్చు మనకి ఫస్ట్లో వచ్చేసి ఒక లాక్ సింబల్ అయితే ఉంటుంది సో ఈ యొక్క లాక్ సింబల్ ఉన్నట్టయితే మనకి ఈ యొక్క హెచ్టీటిపిఎస్ అనేది ఎనేబుల్ ఉన్నట్టు సో ఇది ఎనేబుల్ ఉన్నట్టయితేనే మనకి ఒక వెబ్సైట్ అనేది సేఫ్టీ సో మీరు ఏదైనా డేటా ఇచ్చినా కూడా ఒక వెబ్సైట్లో సేఫ్టీ ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు సో మనకి హెచ్టీటిపిఎస్ లేని వెబ్సైట్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను అండ్ దీనికైతే మనకి హెచ్టీటి ఎనబుల్ అయితే లేదు సో ఎనబుల్ లేని వెబ్సైట్ లో మీకు ఇలా అయితే చూపిస్తుంది సో మీరు ఇక్కడ స్క్రీన్ అయితే చూడొచ్చు మనకి ఇందాక ఏదైతే వెబ్సైట్ కి మనకి లాక్ సింబల్ ఉందో ఆ ఒక లాక్ సింబల్ ప్లేస్ లో వచ్చేసి మనకి ఇలా డేంజర్ సింబల్ అయితే చూపిస్తుంది నాట్ సెక్యూర్ అని సో ఒకవేళ మీరు కానీ మంచి బ్రౌజర్ యూజ్ చేసినట్టు అయితేనే మీకు ఇలా చూపిస్తుంది సో నేను వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాను సో మనకి క్రోమ్ బ్రౌజర్ వచ్చేసి మనకు సేఫ్టీ అయితే చూపిస్తుంది కాబట్టి సో మనకు వచ్చేసి మనకి ఇది సెక్యూర్ కాదని అయితే మనకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది సో మీరు ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్ యూజ్ చేస్తున్నట్టయితే అయితే వాటిలో అయితే ఇది చూపించకపోవచ్చు సో మీరు వచ్చేసి కంపల్సరీగా హై సెక్యూరిటీ ఉన్న బ్రౌజర్స్ అయితే యూజ్ అయితే చేసుకోండి సో ఈ యొక్క హెచ్డిటిపిఎస్ని కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి మీరు అన్నోన్ వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నప్పుడు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీడ్ బిఫోర్ ఇంటరాక్టింగ్ అంటే ఫ్రెండ్స్ మనకి ప్రతి వెబ్సైట్ వచ్చేసి అబౌట్ కానీ కాంటాక్ట్ హౌస్ పేజ్ గానీ లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ అండ్ అలాగే ప్రైవసీ పాలసీ ఇటువంటి పేజెస్ అయితే ఉంటాయి సో గైస్ ఈ యొక్క పేజెస్ వచ్చేసి బేసిక్ గా ప్రతి ఒక్క వెబ్సైట్ కి అయితే ఉంటాయి సో మీరు ఏదైతే వెబ్సైట్ లోకి అయితే వెళ్తున్నారో ఆ ఒక వెబ్సైట్ లో ఈ యొక్క బేసిక్ పేజెస్ ఉన్నాయా లేదా అని ఒకసారి మీరు ఫైండ్ అవుట్ అయితే చేసుకొని అండ్ ఈ యొక్క పేజెస్ వచ్చేసి మనకి వెబ్సైట్ టాప్ లో లేదంటే బాటమ్ లో అయితే ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చెక్ ఫర్ యాడ్స్ సో గైస్ ఇక్కడ మీకు చెక్ ఫర్ యాడ్స్ అంటే మనకి కొన్ని ఎర్నింగ్ వెబ్సైట్లో వచ్చేసి లాట్ ఆఫ్ యాడ్స్ అయితే ఉంటాయి మనకి మనకి ఎక్కడ చూసినా యాడ్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంటాయి సో మీరు ఒక క్లిక్ చేసినా కూడా మీకు యాడ్స్ అయితే వస్తుంటాయి సో ఇటువంటి వెబ్సైట్లో మీకు ఎటువంటి యూస్ అయితే ఉండదు సో వాళ్ళు జస్ట్ మీ ద్వారా వాళ్ళు యాడ్స్ నుంచి అయితే ఎర్నింగ్స్ అయితే చేసుకుంటారు సో మీకు వచ్చేది అయితే ఏముండదు సో ఏదైనా వెబ్సైట్లో మీకు లాట్ ఆఫ్ యాడ్స్ కనిపిస్తున్నట్టయితే ఆ ఒక వెబ్సైట్ని అయితే మీరు స్కిప్ అయితే చేయండి దానివల్ల మీకు ఎటువంటి యూస్ అయితే ఉండదు సో ఎందుకంటే ఆ ఒక వెబ్సైట్ ఓనర్స్కి అయితే ఆ ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చిన రెవెన్యూ అయితే వెళ్తుంది సో దాని ద్వారా మీకు ఎర్నింగ్స్ అయితే ఏమైతే ఉండవు సో ఎక్కువ యాడ్స్ ఉన్న వెబ్సైట్ని అయితే మీరు కంపల్సరీగా స్కిప్ అయితే చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా వెబ్సైట్స్ వచ్చేసి మనకి వర్క్ ఇవ్వడానికి మనీ అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు ఎగ్జాంపుల్ టూ థౌజండ్ పే చేసినట్లయితే మీకు ఈ యొక్క ఆన్లైన్ జాబ్ అయితే వస్తుంది ఇలా అయితే మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నాయి సో గైస్ ఇటువంటి ఆఫర్స్కి అయితే మీరు మనీ అయితే పే అయితే చేయకండి సో గైస్ ఎక్కడ వర్క్ ఇచ్చే వాళ్ళు మనకి మనీ తీసుకొని ఎక్కడ వర్క్ అయితే ఇవ్వరు సో గైస్ మనం వర్క్ చేసినందుకు వాళ్ళు మనకి పేమెంట్ అయితే ఇవ్వవలసి ఉంటుంది రివర్స్గా మనం ఎక్కడ పే అయితే చేయని అవసరం లేదు సో ఒకవేళ మీరు కానీ పే చేసినట్లయితే మీకు అందులో నుంచి వాళ్ళు మిమ్మల్ని నమ్మేయడానికి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిటర్న్ పేమెంట్ లాగా అయితే ఇస్తారు అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒక వెబ్సైట్ అనేది క్లోజ్ అయితే అయిపోతుంది సో రీసెంట్గా నేనే చాలా మందిని అయితే చూస్తాను నాకు సరౌండింగ్స్లో వచ్చేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయితే పే చేస్తారు వారు వర్క్ కోసం అండ్ వాళ్ళకి రిటర్న్ గ్యాస్ ఆఫ్ అమౌంట్ అయితే వచ్చింది అండ్ మిగతా ఆఫ్ అమౌంట్ వచ్చేసి ఆ ఒక వెబ్సైట్ అయితే వర్క్ చేయడం అయితే స్టాప్ చేసింది సో దీనివల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు సో గైస్ ఇక్కడ మీకు ఎంత ట్రస్టెడ్ వెబ్సైట్ అయినా మీకు వర్క్ ఇవ్వడానికి మీకు మనీ పే చేయమంటున్నట్టయితే మీరు సింపుల్గా దాన్ని స్కిప్ అయితే చేసేసేయండి సో గైస్ ఇవి వచ్చేసి మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏదైనా ఫేక్ వెబ్సైట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సో మీకు ఇది ఓన్లీ ఎర్నింగ్ వెబ్సైట్స్కే కాదు మీకు ఎటువంటి వెబ్సైట్ అయినా మనం రియల్ ఫేక్గా తెలుసుకోవాలనుకుంటే బేసిక్ పాయింట్స్ కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీరు నైంటీ పర్సెంట్ వరకు దాన్ని మీరు రియల్ ఫేకా అని అయితే ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు సో గైస్ ఈ యొక్క టిప్స్ అనేవి మీకు యూస్ఫుల్ అయితున్నాయి అనుకుంటున్నాను సో ఇటువంటి వీడియోస్ కానీ మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే మీకు నెక్స్ట్ టాపిక్లో ఎటువంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ అయితే చేయండి సో అందులో నుంచి నేను కొన్ని టాపిక్స్ అయితే పిక్ చేసుకుంటాను సో గైస్ ఈ యొక్క వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ అయితే ఒక లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ హింద్